హాయ్, వెల్కమ్ టు సత్య ఆన్లైన్ ఐఏఎస్ అకాడమీ. నా పేరు బజ్జా మంగారు. మనం పంచాయతీ సెక్రటరీస్కి సంబంధించి టెస్ట్ 7 ఆల్రెడీ మనం జనవరిలో మనం ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఈ పంచాయతీ సెక్రటరీకి సంబంధించినటువంటి టెస్ట్ పేపర్ 7 అనాలిసిస్ ఇప్పుడు మనం చూద్దాం. దీనికి సంబంధించి మనం నిర్దేశించుకున్నటువంటి సిలబస్ని చూస్తే పార్ట్ ఏలో సైన్స్, జనరల్ సైన్స్ నుంచి శాస్త్ర విభాగ పితామహులు, వివిధ శాస్త్రాలకు సంబంధించినటువంటి పితామహుల గురించి మనం సిలబస్లో నేర్చుకోవడం జరిగింది. అలాగే బయోలాజికల్ సైన్స్ నుంచి సెల్, పుష్పము, ఫలము, ఇవి బయాలజీ పార్ట్ని మనం కవర్ చేసుకోవడం జరిగింది ఈ టెస్ట్ సమయంలో. అలాగే వాయు కాలుష్య కారకాలని మన సిలబస్లో ఇవ్వడం జరిగింది. ఇక డిజాస్టర్ నుంచి డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేటువంటి టాపిక్, అలాగే ఇండియన్ పాలిటీ నుంచి రాజ్యాంగ బద్ధ సంస్థలు అనేటువంటి టాపిక్ని మనం ఈ టెస్ట్లో కవర్ చేసుకోవడం జరిగింది. ఇక పార్ట్ బీకి వచ్చేస్తే మనకి ఇచ్చినటువంటి సిలబస్లో యూనిట్ 1 నుండి యూనిట్ 4 వరకు, అంటే మీకు ఎవాల్యుయేషన్ ఆఫ్ పంచాయతీరాజ్ యాక్ట్ కానీ, ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ పరిణామం ఏ విధంగా జరిగింది, పంచాయతీ కార్యదర్శి యొక్క విధులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో మరి పంచాయతీరాజ్ సంస్థ చేసినటువంటి ముఖ్యమైనటువంటి పథకాల గురించి మొదటి 4 యూనిట్లు మనం ప్రతి టెస్ట్, అంటే మనం స్టార్ట్ ఫ్రమ్ టెస్ట్ 1 నుంచి కూడా ఈ 1-4 యూనిట్స్ని ఎవ్రీ టెస్ట్లో మనం కవర్ చేసుకోవడం జరుగుతుంది. ఇక ఏపీ ప్రభుత్వ పథకాలు అనేటువంటి టాపిక్ని మనం ఈ టెస్ట్కి చూడడం జరిగింది. అలాగే రూరల్ ఎకానమీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి అంశాలు కూడా ఈ టెస్ట్లో ఇవ్వడం జరిగింది. టోటల్గా చూస్తే మనకి ఈ పంచాయతీ సెక్రటరీస్ టెస్ట్ 7కి సంబంధించినటువంటి పేపర్ అనాలిసిస్ని మనం ఈరోజు చూద్దాం. ఇందులో క్వశ్చన్ నెంబర్ 1, ఫాదర్ ఆఫ్ జామెట్రీగా ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ A పైథాగరస్, ఆప్షన్ B యూక్లిడ్, ఆప్షన్ 3 ఆర్యభట్ట, ఆప్షన్ 4 రామానుజన్. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇవ్వడం జరిగింది. మరి ఫాదర్ ఆఫ్ జామెట్రీ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో పైథాగరస్ ఇచ్చాడు. పైథాగరస్ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. మనం అందరికీ తెలిసిన విషయం, AC² = AB² + BC² అనేటువంటి ఒక సూత్రం. ఒక లంబకోణ త్రిభుజంలో మరి కర్ణం మీది వర్గము మిగిలిన 2 భుజాల మీద వర్గాల మొత్తానికి సమానంగా ఉంటుందని చెప్పేసి పైథాగరస్ సిద్ధాంతాన్ని రూపొందించడం జరిగింది. అలాగే యూక్లిడ్ అనేటువంటి వ్యక్తిని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా మనం చెప్తాం. ఈయన గ్రీకు దేశానికి చెందినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త. ఈయన రేఖాగణితానికి సంబంధించి, జామెట్రీకి సంబంధించినటువంటి పితామహుడిగా మనం యూక్లిడ్ని పిలవడం జరుగుతుంది. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి మ్యాథమెటిక్స్ కూడా యూక్లిడియన్ జామెట్రీ అని చెప్పేసి సపరేట్గా ఆయన పేరు మీదుగా జామెట్రీని కూడా మరి నేర్చుకోవడం జరుగుతుంది. ఈయన జామెట్రీకి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్లో అనేక పరిశోధనలు చేయడం అనేటువంటి జరిగింది. ఈ ఇచ్చిన ఆప్షన్లో ఆర్యభట్ట ఇచ్చాడు. ఆర్యభట్ట మన భారతదేశానికి చెందినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త. సూర్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. ఖగోళ శాస్త్రానికి సంబంధించి కూడా చాలా విషయాలు, అంటే సూర్యగ్రహణం, చంద్రగ్రహణం ఇలాంటివి టెక్నికల్గా ఏ విధంగా ఏర్పడతాయి అనేటువంటిది ఆ రోజుల్లోనే ఆయన వివరించడం జరిగింది. అలాగే 0ను ప్రతిపాదించడం జరిగింది. ఆర్యభట్టీయం అనేటువంటి ఒక గ్రంథాన్ని ఈయన ఆర్యభట్ట రచించడం జరిగింది. అంతేకాకుండా భూమి యొక్క వ్యాసార్థాన్ని మరి దాదాపుగా దగ్గరగా ఖచ్చితంగా ఈయన కనుక్కోవడం అనేటువంటిది జరిగింది ఆర్యభట్ట. సో ఆర్యభట్ట గురించి కూడా మనకు ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఇక రామానుజన్ మన భారతదేశానికి చెందినటువంటి మరొక ప్రముఖ గణిత శాస్త్రవేత్త. మరి తమిళనాడుకు చెందినటువంటి గణిత శాస్త్రజ్ఞుడు. ఈయన చాలా చిన్న వయసులోనే మరి మరణించినప్పటికీ కూడా దాదాపు 100 గణిత సిద్ధాంతాలను ప్రపంచానికి అందించినటువంటి ప్రముఖ గణిత శాస్త్రవేత్త రామానుజన్. ఈయన యొక్క పుట్టినరోజైనటువంటి డిసెంబర్ 22న మరి మన గణిత దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం. అలాగే తమిళనాడు ప్రభుత్వం అయితే ప్రత్యేకంగా ఆ రాష్ట్రంలో సాంకేతిక దినోత్సవాన్ని కూడా ఈయన పుట్టినరోజున జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో ఫాదర్ ఆఫ్ జామెట్రీగా ఎవరిని పిలుస్తారు అంటే మనకి యూక్లిడ్ని ఫాదర్ ఆఫ్ జామెట్రీగా పిలుస్తారు. ఆప్షన్ 2 సరైనటువంటి సమాధానం. ఇక క్వశ్చన్ నెంబర్ 2 చూస్తే వృక్ష శాస్త్ర పితామహుడు ఎవరు?
వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు? ఫాదర్ ఆఫ్ బాటనీ. ఆప్షన్స్ చూస్తే ఆప్షన్ 1 థియోఫ్రాస్టస్, ఆప్షన్ 2 లిన్నేయస్, ఆప్షన్ 3 అరిస్టాటిల్, ఆప్షన్ 4 ల్యామార్క్ అని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ థియోఫ్రాస్టస్, థియోఫ్రాస్టస్ అనేటువంటి గ్రీకు మనకి వృక్షశాస్త్రవేత్త. ఈయన అరిస్టాటిల్కు సమకాలీనుడు. ఈయన అరిస్టాటిల్తో పాటుగా అనేక పరిశోధనలు చెందిన ఒకే అంశాలపై ఇటు అరిస్టాటిల్ ఇటు థియోఫ్రాస్టస్ కూడా మరి వేరువేరు భిన్నంగా మరి అంటే వాళ్ళ యొక్క భావాల ద్వారా మరి బయాలజీకి సంబంధించినటువంటి అనేక విషయాన్ని చెప్పడం జరిగింది. థియోఫ్రాస్టస్ మనకి అరిస్టాటిల్కి సమకాలీనుడు. అనేక వృక్షశాస్త్ర గ్రంథాలను ఈయన రచించడం జరిగింది. ముఖ్యంగా ఈయన రచించినటువంటి గ్రంథంలో ఎంక్వైరీ ఇంటూ ప్లాంట్స్ అనేటువంటి గ్రంథం చాలా అతి ముఖ్యమైనటువంటి గ్రంథం థియోఫ్రాస్టస్కి సంబంధించింది. ఇంచుమించుగా వృక్షశాస్త్రానికి సంబంధించినటువంటి తొలి గ్రంథంగా దీన్ని చెప్పుకోవచ్చు. సో ఇతన్ని ఫాదర్ ఆఫ్ బాటనీగా మనం థియోఫ్రాస్టస్ చెప్తాం. ఇది ఇచ్చినటువంటి ఆప్షన్లో లిన్నేయస్ ఇచ్చాడు. లిన్నేయస్ గురించి మనకు తెలిసింది, లిన్నేయస్ బైనామికల్ థియరీ. లిన్నేయస్ మనకి వర్గీకరణకు సంబంధించినటువంటి చాలా అతి ముఖ్యమైనటువంటి అంశాలన్నింటినీ కూడా టాక్సానమీకి సంబంధించిన విషయాన్ని లిన్నేయస్ రూపొందించడం జరిగింది. ముఖ్యంగా ద్వినామీకరణ విధానాన్ని మరి ఈయన ప్రతిపాదించడం జరిగింది. జాతి ప్రజాతి అనేటువంటి దాంతో పేర్లు పెట్టేటువంటి విధానాన్ని మరి లిన్నేయస్ ద్వినామీకరణ పేరుతో ఈయన రూపొందించడం జరిగింది. సో లిన్నేయస్ మనకి టాక్సానమీ వర్గీకరణ శాస్త్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ముఖ్య విషయాన్ని ఆయన మనకు అందించడం జరిగింది. ఇక అరిస్టాటిల్ ఇచ్చాడు, ఈయన జంతు శాస్త్ర పితామహుడుగా చెప్పుకుంటాం. అలాగే అరిస్టాటిల్ని మనం మొత్తం టోటల్ బయాలజీకి పితామహుడిగా కూడా మనం అరిస్టాటిల్ని చెప్పుకుంటాం. జీవశాస్త్ర పితామహుడు, అలాగే జంతు శాస్త్ర పితామహుడు, అన్ని శాస్త్రాల్లోనూ కూడా పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి మరి అరిస్టాటిల్, గ్రీకు తత్వవేత్త. అలాగే మనకి పాలిటీకి సంబంధించి కూడా మరి అతి ముఖ్యమైనటువంటి రచనలు కానీ లేదా రాజ్యాంగానికి సంబంధించిన విషయాలు కానీ ఈయన ముందుగా చెప్పడం వలన మరి ఇతన్ని ఫాదర్ ఆఫ్ పాలిటీ అని కూడా మనకి అరిస్టాటిల్ని పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఆ రోజుల్లో మనకి చాలా సమకాలీన రాజ్యాల యొక్క రాజ్యాంగాలను ఆయన పరిశోధించి ఆయన ఒక పుస్తకాన్ని కూడా రచించడం జరిగింది. ఇక జీన్ ల్యామార్క్ మనకు ఆప్షన్లో ఇచ్చాడు. ల్యామార్క్ అనేటువంటి మరి వ్యక్తి మనకి ఈ సిద్ధాంతం అంటే ఆర్జిత గుణాల అనువంశిక సిద్ధాంతం అని చెప్పేసి, ఏదైనా ఒక జీవి తన జీవిత కాలంలో పొందినటువంటి ఏవైతే లక్షణాలు ఉంటాయో ఆ లక్షణాలు తర్వాతి తరానికి మరి అందివ్వబడతాయి అనేటువంటి ఆర్జిత గుణాల అనువంశిక సిద్ధాంతాన్ని జీన్ ల్యామార్క్ రూపొందించడం జరిగింది. తర్వాత బీజద్రవ్య సిద్ధాంతం, వీజ్మెన్ యొక్క బీజద్రవ్య సిద్ధాంతం కూడా రావడం జరిగింది. ఇవి పరిణామ శాస్త్రానికి సంబంధించి, ఎవాల్యుయేషన్కి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్ని కూడా ల్యామార్క్తో లింక్ అయి ఉంటాయి. సో వృక్షశాస్త్ర పితామహుడు అనేటువంటి దానికి సరైన సమాధానం థియోఫ్రాస్టస్ అవుతుంది. సరైన సమాధానం ఆప్షన్ 1 థియోఫ్రాస్టస్. ఇక క్వశ్చన్ నెంబర్ 3 చూస్తే మనకి ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ అని ఎవరిని పిలుస్తారు? వ్యాధి నిరోధక శాస్త్ర పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఆప్షన్ 1 రాబర్ట్ కోచ్, ఆప్షన్ 2 ఎడ్వర్డ్ జెన్నర్, ఆప్షన్ 3 లూయీ పాశ్చర్, ఆప్షన్ 4 అలెగ్జాండర్ ఫ్లెమింగ్. ఆప్షన్ 1 రాబర్ట్ కోచ్ చూస్తే బ్యాక్టీరియాని కనుగొనడం జరిగింది. బ్యాక్టీరియాలజీ పితామహుడిగా మనం చెప్తూ ఉంటాం. ఫాదర్ ఆఫ్ బ్యాక్టీరియాలజీ రాబర్ట్ కోచ్. ముఖ్యంగా ఈ క్షయకు సంబంధించినటువంటి మన బ్యాక్టీరియా మీద ఈయన పరిశోధనలు చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఎడ్వర్డ్ జెన్నర్ ఇచ్చాడు. ఎడ్వర్డ్ జెన్నర్ వచ్చేసి ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీగా పిలవడం జరుగుతుంది ఇతన్ని. ఇతను మరి ఈ ఏవైతే టీకాలు అంటే మన వ్యాక్సిన్స్కు సంబంధించి అనేక పరిశోధనలు ఎడ్వర్డ్ జెన్నర్ చేయడం జరిగింది. అలాగే లూయీ పాశ్చర్ ఇచ్చాడు. ఇది ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, సూక్ష్మజీవ శాస్త్ర పితామహుడిగా మనకి లూయీ పాశ్చర్ని పిలుస్తారు. పాశ్చరైజేషన్ అనేటువంటి విధానాన్ని కనుగొన్నాడు. పాలను శుద్ధి చేసేటువంటి విధానం పాశ్చరైజేషన్ విధానం. అలాగే ఆ రోజుల్లో మరి ర్యాబిస్ అనేటువంటి కుక్క కోట ద్వారా వచ్చేటువంటి ర్యాబ్డో వైరస్ ద్వారా వచ్చేటువంటి ర్యాబిస్ వ్యాధికి మందును కూడా కనుక్కోవడం జరిగింది లూయీ పాశ్చర్. సో లూయీ పాశ్చర్ని ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ అంటారు. అలాగే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ ఇచ్చాడు. ఇక్కడ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ కూడా పెన్సిలిన్ని కనుగొనడం జరిగింది. పెన్సిలియం నొటాటమ్ అనేటువంటి ఒక శిలీంద్రం నుంచి ఈ పెన్సిలిన్ని తయారు చేయడం జరిగింది. ఇది పెన్సిలిన్ తర్వాత కాలంలో ఇంచుమించుగా వైద్య శాస్త్రంలోనే ఒక అనేక కొత్త ఆవిష్కరణలు జరగడానికి ఈ పెన్సిలిన్ అనేటువంటి ఒక యాంటీబయోటిక్, సూక్ష్మ జీవ నాశకం మరి తర్వాత చాలా ఇది
ప్రభావవంతంగా పనిచేయడం అనేటువంటి జరిగింది. పెన్సిలిన్ పెన్సిలియం నటాటం అనేటువంటి శిలీంధ్రం నుంచి ఈ పెన్సిలిన్ని ఈ అలెగ్జాండర్ ఫ్లెమింగ్ రూపొందించడం జరిగింది. సో ఇచ్చినటువంటి దాంట్లో రాబర్ట్ కోచ్ బ్యాక్టీరియాలజీ పితామహుడు, ఎడ్వర్డ్ జెన్నర్ ఫాదర్ ఆఫ్ ఇమ్యూనాలజీ, లూయి ఫాస్టర్ ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ కనుగొన్నటువంటి వ్యక్తిగా మనం చెప్తాం. సరైనటువంటి సమాధానం ఎడ్వర్డ్ జెన్నర్. ఇక క్వశ్చన్ నెంబర్ 4 చూస్తే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు ఎవరు? ఆప్షన్ 1 ఎంఎస్ స్వామినాథన్, ఆప్షన్ 2 వర్గీస్ కురియన్, ఆప్షన్ 3 నార్మన్ బోర్లా, ఆప్షన్ 4 ఎల్లాప్రగడ సుబ్బారావు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే జనరల్గా ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అని చెప్పేసి అనడం జరిగింది ఇక్కడ. కానీ ఆప్షన్లో స్టార్టింగ్ 1 ఆప్షన్ 1లో ఎంఎస్ స్వామినాథన్ పెట్టడం జరిగింది. అంటే గ్రీన్ రెవల్యూషన్ అనగానే వెంటనే అభ్యర్థికి స్ట్రైక్ అయ్యేటువంటి నేమ్ ఏంటంటే ఎంఎస్ స్వామినాథన్. అండ్ ఒకవేళ మనము ప్రశ్నను కనుక 1-2 సార్లు ఖచ్చితంగా చూసుకోలేకపోయినట్లయితే ప్రపంచ హరిత విప్లవ పితామహుడు అనే దానిలో హరిత విప్లవం మీద కనుక మనం కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఆప్షన్ 1 ఎంఎస్ స్వామినాథన్ని అభ్యర్థి పెట్టడానికి అవకాశం ఉంది. ఎందుకు ఎలాంటి బిట్స్ మనం ప్రాక్టీస్ చేయాలి అంటే ఎంత మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి స్టూడెంట్ అయినా కూడా ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళిన తర్వాత ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ గురి అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. అంటే మీరనే కాదు చాలా బాగా ప్రిపేర్ అయినటువంటి విద్యార్థులు కూడా ఇచ్చిన బిట్ను బట్టి మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మరి పార్లమెంటుకు రాష్ట్రపతి ఎంతమందిని నామినేట్ చేస్తారనేటువంటి ఒక బిట్ ఇచ్చినప్పుడు ఆప్షన్ 1లో మనకి 2, ఆప్షన్ 2లో 12, ఆప్షన్ 3లో 14 ఇచ్చినప్పుడు ఎవరు కూడా 14 వరకు మనకి వెళ్ళడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే తెలిసిన బిట్ అయినప్పటికీ కూడా పార్లమెంట్కి ఎంతమందిని నామినేట్ చేస్తారన్నప్పుడు జనరల్గా లోక్సభకు ఎంతమందిని నామినేట్ చేస్తాడను, రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తాడని అనేటువంటి విషయం మీదే మరి విద్యార్థులు కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటారు. ఇవి ఇలాంటివి కన్ఫ్యూజ్ గురి చేసేటువంటి బిట్లు. కానీ లోక్సభకు ఇద్దరు నామినేట్ చేస్తాడు, రాజ్యసభకు 12 మంది నామినేట్ చేస్తారు, టోటల్గా పార్లమెంట్కి 14 మంది నామినేట్ చేస్తారు అనేటువంటి ఆ లాజిక్ని అక్కడ మనం మిస్ అవ్వడం జరుగుతుంది. ఇలాంటి చాలా సందర్భాల్లో ఇలాంటి ప్రశ్నలు ఆడడం జరిగింది. మనం కూడా అప్పుడప్పుడు ఈ ఎగ్జామ్లో, మీ పంచాయతీ సెక్రటరీస్ ఎగ్జామ్లో కూడా కొన్ని బిట్లు ఇవ్వడం జరిగింది. మరి రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని ఏ ఆర్టికల్ ప్రకారం నియమిస్తారు అని అడిగినప్పుడు ఆప్షన్ 1లో 280 ఇచ్చి ఆప్షన్ 2లోనో ఆప్షన్ 3లోనో 243 అయి ఇస్తే మనం 243 అయి వరకు వెళ్ళం. ఎందుకంటే ఆర్థిక సంఘం అనగానే 280 అనేటువంటి ఒక కాన్సెప్ట్ మన బ్రెయిన్లో అలా ఉండిపోతుంది. సో 280 అని ఎప్పుడైతే వచ్చిందో మనకి ఆర్థిక సంఘం 280 అని చెప్పేసి వెంటనే ఆప్షన్ 1కి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. వాడు కేంద్ర ఆర్థిక సంఘం గురించి అడిగాడా లేదా రాష్ట్ర ఆర్థిక సంఘం గురించి అడిగాడా అనేటువంటి విషయాన్ని మనం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ఆర్థిక సంఘం అడిగితే 243 అయి రాయాల్సి ఉంటుంది, కేంద్ర ఆర్థిక సంఘం అడిగితే 280 అని రాయి. ఇలాంటి బిట్లు చాలా బిట్లు. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు? అనిబిసెన్, సరోజినీ నాయుడు, సోన్సమ్మ. ఆప్షన్స్ ఇస్తే మనం సరోజినీ నాయుడు దగ్గరికి వెళ్ళిపోతాం. సరోజినీ నాయుడు ఎవరు? భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ. కానీ అడిగిన ప్రశ్న ఏంటి, భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరని అడిగారు. సో అనిబిసెంట్ మొదటి మహిళ అవుతుంది, మొదటి భారతీయ మహిళ అని అడిగినప్పుడు సరోజినీ నాయుడు అవుతుంది. సో ఆ విధమైనటువంటి క్లారిటీ ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మనకి కావాలి. అలాగే మనకి భారతదేశానికి గవర్నర్ జనరల్గా వ్యవహరించినటువంటి చివరి వ్యక్తిని ఎవరిని కానీ, భారతదేశానికి గవర్నర్ జనరల్గా వ్యవహరించినటువంటి చివరి భారతీయ గవర్నర్ జనరల్ ఎవరిని కానీ, ఇలాంటి ప్రశ్నలు అంటే రాజగోపాలాచార, మౌంట్ బాటన్ ఇచ్చిన ప్రశ్నను బట్టి మనకి ఆన్సర్ మారిపోతూ ఉంటుంది. వాడు వైస్రాయ్ అడిగాడా, గవర్నర్ జనరల్ అడిగాడా, లేదంటే ఓన్లీ బెంగాల్ గవర్నర్ అడిగాడా, ఇలాంటి మనకి ప్రశ్నను స్పష్టంగా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే జవాబుని ఖచ్చితంగా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రపంచ హరిత విప్లవ పితామహుడు క్వశ్చన్ ఈజీ అయినప్పటికీ కూడా బిట్ మిస్టేక్ చేయడానికి అవకాశం ఉంది. ఎంఎస్ స్వామినాథన్ భారతదేశానికి సంబంధించినటువంటి హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా ఈయన. అలాగే వర్గీస్ కురియన్ వచ్చేసి భారతదేశంలో క్షీర విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ వైట్ రెవల్యూషన్. అలాగే నార్మన్ బోర్లా, మరి ఈయన మెక్సికోకి చెందినటువంటి మరి వ్యవసాయ శాస్త్రవేత్త. సో ఈయన మెక్సికన్ పొట్టి గోధుమ రకాలను రూపొందించడం ద్వారా ఆయన హరిత విప్లవానికి కారణమయ్యాడు. సో ప్రపంచ హరిత విప్లవ పితామహుడుగా మనం నార్మన్ బోర్లా అని చెప్తాం. ఇక ఆప్షన్ 4 వచ్చేసి ఎల్లాప్రగడ సుబ్బారావు ఇచ్చాడు. ఈయన మన ఇండియన్ సైంటిస్ట్ ఎల్లాప్రగడ సుబ్బారావు. టెట్రాసైక్లిన్ని కనుగొనడం జరిగింది. అద్భుత ఔషధ సృష్టికి మంత్రగాడు అని చెప్పేసి ఎల్లాప్రగడ సుబ్బారావు గారిని మనం పిలవడం జరుగుతుంది. సో క్వశ్చన్ నెంబర్ 4కి సరైనటువంటి సమాధానం మనకి నార్మన్ బోర్లాగ్. ఇక క్వశ్చన్ నెంబర్ 5 చూస్తే
హెరడోటస్ ఏ శాస్త్ర పితామహుడుగా కీర్తికెక్కారు అని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది. హెరడోటస్ ఏ శాస్త్ర పితామహుడుగా కీర్తికెక్కారు? జియోగ్రఫీ, చరిత్ర, జియాలజీ అండ్ కెమిస్ట్రీ అనేటువంటి నాలుగు ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ జియోగ్రఫీ